वेलकम टू स्मार्ट मन वंट स्मार्ट मन वंटली रोजु फिश फ्राई एला तैयार चेयालो चूपिस्तानु सिंपल गा ईजी गा चाला टेस्ट गा उंडे चापल वेपुडु एला तैयार चेयालो चूपिस्तानंडी क्लीन चेसि पेट्टुकुन्न चाप मुक्कलु ओक बाउल लो याड चेस्तुन्नानु ई चाप मुक्कलु उप्पु पसुपु वेसि शुभ्रंगा क्लीन चेसिनवंडि अवि इप्पुडु तगिनंत कारं वेसुकोवालंडि मेरे अंत कारम तिनगलुगुतारो अंत कारम याड चेसुकुंटे सरिपोतुंदि तगिनंत साल्ट याड चेसुकुन्नां कदा इप्पुडु कारम पसुपु उप्पु इवन्नी चाप मुक्कलकु बागा पट्टेटट्टु बागा कलुपुकोवालि नाकैते कारम तक्कुवैंदंडि अंदुके याड चेसानु चूसुकुनि याड चेसुकुंटे सरिपोतुंदंडि इप्पुडु बागा కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి వేడైంది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చాప ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఫ్లేమ్ తగ్గించుకోవాలండి పైన కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాప ముక్కల్ని తిప్పుకున్న తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఫిష్ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి ఇటువైపు కూడా అలాగే నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమేనండి సింపుల్ గా ఈజీగా ఫిష్ ఫ్రై తయారైపోయిందండి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ మన వంట